ఈ వీడియోలో నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఇచ్చే మిర్చి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ ని చాలా రకాలుగా స్టార్ట్ చేయవచ్చు ఎన్ని రకాలుగా స్టార్ట్ చేయవచ్చు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిర్చికి ఫేమస్ యార్డ్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు గుంటూరు మిర్చి యాడ్ అనేది ఫేమస్ అలానే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి వరంగల్ ఖమ్మం యార్డ్లు అనేవి చాలా ఫేమస్ ఈ మిర్చి బిజినెస్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే మనం ముందుగా రైతుల దగ్గర నుంచి మిర్చిని హోల్సేల్ గా కొనవలసి ఉంటుంది ఈ విధంగా కొన్న తర్వాత ఆ మిర్చిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి గుంటూరు మిర్చి యార్డు కు తీసుకురావాల్సి ఉంటుంది the తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఖమ్మం లేదా వరంగల్ మిర్చి యాడ్కు తీసుకువచ్చి సేల్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు లేదా ఇంకొక విధంగా ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే రైతుల దగ్గర నుండి హోల్సేల్గా కొని వాటిని మిల్ మిర్చి పౌడర్ మిల్కి సప్లై చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు అలానే మిగతా రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా కూడా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు కొందరు రైతులు వచ్చేసి వాళ్ళు పండించిన మిర్చి పంటను వాళ్ళే మిర్చి యాడ్కు తీసుకోవచ్చు సేల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతులు మిర్చి యాడ్ తీసుకువచ్చినప్పుడు వాళ్ళ దగ్గర హోల్సేల్ గా కొనవలసి ఉంటుంది కొన్న తర్వాత మనం వాటిని మిర్చి పౌడర్ కి లేదా మిగతా వరకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ విధంగా రైతులు తెచ్చిన తర్వాత తక్కువ ధర ఉన్నప్పుడు బల్క్గా మిర్చిని కొని వాటిని కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసి మిర్చి రేట్ పెరిగిన తర్వాత కూడా సేల్ చేయవచ్చు అలానే రైతుల దగ్గర కొన్న తర్వాత తక్కువ రేటుకి రైతుల దగ్గర కొని వాటిని కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసి ఎక్కువ రేట్ వచ్చిన సేల్ చేయవచ్చు రీసెంట్గా మిర్చి ప్రైస్ వచ్చేసి రికార్డు ధర పలకడం జరిగింది గుంటూరు ఖమ్మం వరంగల్ మిర్చి యాడ్ వచ్చేసి తేజ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ ఇరవై వేలు పైన రేటు పలకడం జరిగింది అంటే ఒక కేజీ ఇరవై రెండు వందల రూపాయలు పలకడం జరిగింది నార్మల్ గా మిర్చి ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అంటే తొంభై నుంచి నూట ఇరవై మధ్య ఉంటుంది ఆ ప్రైస్ లో మీరు కొని కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసి పెరిగినప్పుడు సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు కొందరు మన మిర్చిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే మిర్చి వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ మిర్చిని మాత్రమే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం రైతుల దగ్గర నుంచి హోల్సేల్గా మిర్చి కొని వాటిని గ్రేడింగ్ చేయించి ఫస్ట్ క్వాలిటీ మొత్తాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మిర్చి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఈ మిర్చి బిజినెస్లో చాలా మంచి లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మిర్చి ప్రైస్ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత ఒక కేజీకి టెన్ రూపీస్ ప్రాఫిట్ చూసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఒక కేజీ మీద పది రూపాయలు ఉంటుంది కాబట్టి మీరు హోల్సేల్ గా ఒక లారీ మా కొంటారు కాబట్టి లక్షల్లో ఆదాయం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో ఇది ఈ బిజినెస్ గురించి ఈ బిజినెస్ సంబంధించి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ కావాలా అంటే ఎటువంటి లైసెన్స్ ఏమి అవసరం లేదు ఎందుకంటే మీరు హోల్సేల్ గా కొంటారు కొన్న వెంటనే అమ్మేస్తారు కాబట్టి మీకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఇది గురించి ఈ బిజినెస్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్